మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చిత్రం మొగుడు సినిమాకి నలభై ఏళ్ళు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఆ చేసుకుంటూ స్టోరీ మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ను మలుపు తిప్పిన చిత్రం మొగుడు కావాలి నేటితో మొగుడు కావాలి చిత్రం పూర్తి చేసుకుంటుంది చిరంజీవి నటించిన ఇరవై మూడవ చిత్రం మొగుడు కావాలి పలు చిత్రాలలో చిరంజీవి చిరు ధరించారు మరికొన్ని చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు ఓ నాలుగైదు చిత్రాలలో హీరోగాను నటించారు అయితే చిరంజీవికి తొలుత హీరోగా సక్సెస్ ను అందించిన చిత్రం రాయుడు అనే చెప్పాలి ఆ తర్వాత చిత్రాలలో పున్నమినాగు నటుడిగాను చిరంజీవికి మంచి పేరు సంపాదించి పెట్టింది ఆపై హీరోగా చిరంజీవికి మంచి విజయాన్ని అందించిన చిత్రం మొగుడు కావాలి అని చెప్పక తప్పదు కోతలనాయుడు నిర్మాత వికే తమ్మారెడ్డి ఈ మొగుడు కావాలి సినిమాను నిర్మించారు చిరంజీవి కెరియర్ లో తొలి డైరెక్ట్ హండ్రెడ్ డేస్ మూవీగా నిలిచింది మొగుడు కావాలి ఈ చిత్రాని కంటే ముందు చిరంజీవి నటించిన పున్నమిరావు మంచి విజయం సాధించినా అది డైరెక్ట్ గా తొంభై ఎనిమిది రోజులు మాత్రమే ఆడింది చిరంజీవి కెరియర్ లో ఫస్ట్ డైరెక్ట్ హండ్రెడ్ డేస్ నుంచి చూసిన సినిమా మొగుడు కావాలి అని చెప్పారు